దిక్కులేని దీనులను అభాగ్యులను అక్కున చేర్చుకొని ఆదుకొని మానవత్వాన్ని చూపటమే దైవత్వమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం దహించు అగ్ని ఆడిటోరియంలో దహించు అగ్ని వ్యవస్థాపకులు బిషప్ డాక్టర్ థామస్ మాతృమూర్తి మరియు సెల్వం జ్ఞాపకార్థం కూడిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాల్ మాట్లాడారు. సమాజంలో నిరుపేదలు అభాగ్యుల పట్ల మానవత్వం చాటుకోవడమే దైవత్వమని అన్నారు. కరోనా సమయంలో డాక్టర్ థామస్ సమాజ సేవలో పలు సేవా కార్యక్రమాలు చేశారని, అభాగ్యులను అక్కున చేర్చుకొని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలే దైవత్వాన్ని సూచిస్తున్నాయని పేర్కొన్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ డాక్టర్ థామస్ మాతృమూర్తి మరియా సెల్వం మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలలో డాక్టర్ థామస్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఆదుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవార్డును బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేతుల మీదుగా డాక్టర్ థామస్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నందేపు శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్క నగేష్, కాటం రజనీకాంత్, ఆర్ క్రిస్టియన్, రాజు పొన్నమాటి, బాబ్జీ బ్లెస్సింగ్, రాజ్ కుమార్, దానం అబ్రహాం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు మరి ప్రభుత్వం వారికి తెలియపరచాలని ఆశపడుతున్నాము. మొదటిగా ప్రతిరోజు 200 మందికి కాళ్ళు చేతులు లేని వారికి భోజనం అందించి ఇవన్నీ కూడా దేవుడు ఆయన నియమించాడు. ఈ కార్యాలయ ప్రాంతంలోనూ చేయడానికి నీకు ఈ జన్మనిచ్చాను. ఈ దీని ద్వారా మరింత ప్రజలకి చేరువుగా మీరు ఈ సేవలు అందించాలి. ప్రధానంగా ప్రతి మనిషికి కూడా అవసరమైంది ఏంటంటే, ప్రతి మనిషి అంటే చెప్పాను కదా, మనిషి మానవత్వం, మానవత్వంలోనే దైవత్వం ఉంది. ఆ మానవత్వం అనేటువంటిది కలిగి ఉన్న ప్రతి వ్యక్తిలోనూ కూడా దేవుని యొక్క ఆశీస్సులు ఉంటాయి. దానికి సాధన అవసరం. మీరు ప్రతి ఆదివారము వారి యొక్క సందేశం ఉంటారు, దేవుడి యొక్క దేవుడి ప్రబోధించినటువంటి చెప్పారు కదా. ఇప్పుడు ఎదురువారి పట్ల కరుణ కలిగి ఉండడమే కదా క్రీస్తు వారు మనకు నేర్పినటువంటి కరుణ అనేటువంటి పదం. 10-10 సార్లు అడుగుతూ ఉంటాం మనం అదే దేవుడిని ఆరాధిస్తున్నాం, ఇక్కడికి వచ్చిన తర్వాత స్తుతిస్తున్నాం, ఇంటికి వెళ్ళి ప్రార్థిస్తున్నాం నాకు ఇది ప్రభు అని. అంతేనా, ఆరాధన స్తుతి ప్రార్థనలోనే ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆరాధన అనేటువంటిది ప్రధానమైనది. అది థామస్ గారు ఆరాధించారు కాబట్టి ప్రభు ఆయనకి ఇన్ని రకాల, ఆయన మనిషే కానీ ఎదుటి మనిషికి సహాయపడేటువంటి ఒక మహత్తరమైనటువంటి శక్తిని ఇచ్చాడు. ఎవరు జన్మించిన మనవాడిగా మన కోసం తప్పించేటువంటి సంఘ సేవకుడు థామస్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈ అవార్డు తీసుకునేటువంటి సందర్భంలో మీరు మరింత కేవలం అవార్డు కోసం మీరు పనిచేయలేదు, మీరు పనిచేస్తే అవార్డు వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరికీ నేను చేసి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ, లేదా ఇక్కడ ఉన్నటువంటి
విశ్వాసి అందరికి నేను చేసే వినతి ఒకటి ఫలితం కోసం పని చేయండి పని చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అది దేవుడు ఇచ్చినటువంటి శక్తి విశ్వాసం ఎలా ఉండాలి పరిపూర్ణంగా ఉండాలి సకమంది దొస్తరాదా దేవుడు కనబడతాడు లేదా నాకు కష్టం వస్తే దేవుడు లేడు కష్టం పోతే ఆనందం వస్తే ఉన్నాడు అనేటువంటి భావన కాదు నీవు దేవుని ఎడల పూర్తి విశ్వాసం అయినప్పుడు వారికి ఆయనకి నీవు అర్పించుకున్నప్పుడు అన్ని ఆయనే చూస్తానని చెప్పారు కదా మళ్ళీ మధ్యకాలంలోనే మనందరికీ దూరమైనటువంటి దేవుడి యొక్క చెంతకు చేరినటువంటి సెల్వం మరియమ్మ గారికి నివాళులు అర్పిస్తూ ఎంత గొప్ప తల్లి వేళ థామస్ గారి పేరు చెప్తే రాజమండ్రి కానీ రాజానగర నియోజకవర్గంలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొట్టమొదటి గుర్తొచ్చేది సేవ నిజంగా కోవిడ్ సమయంలో రెండు మూడు సందర్భాల్లో అయితే అసలు ఎక్కడి నుంచి ఇంత డబ్బు తీసుకుని రాగలుగుతున్నారు ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నారు లేదని అనుకున్నటువంటి సందర్భాలు కలుగుతున్నారు చాలా పెద్ద ఎత్తున వేల మందికి అనేక రకాలుగా కోవిడ్ సమయంలో ఉపయోగపడినటువంటి వ్యక్తి కోసం కోటి రూపాయలు ఆస్తులు తెచ్చేమో కానీ చాలామందికి 10 మందికి మేలు చేయాలి సాయం చేయాలనేటువంటి మనస్సు అందరికీ ఉంది పదివేళ దేవుడి సేవలో ఉన్నటువంటి థామస్ గారు దేవుడి సేవ అని అంటే మానవ సేవే మాధవ సేవ అని చెప్పి నమ్మినటువంటి వ్యక్తిగా కేవలం ఒక మతం అని అంటే ఇది ఒక దేవుడి గురించి చెప్పడం మాత్రమే కాదు దేవుడు అనేటువంటి వాడు ప్రతి మనిషిలోని కూడా ఉన్నాడు కష్టంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అనేక సేవా కార్యక్రమాలు చేశారు అలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేశారు కాబట్టి ఈవేళ థామస్ గారికి మరి లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా ఇంత గొప్ప హిమాలయటువంటి గొప్ప అవార్డుని ఇచ్చారు ఖచ్చితంగా ఇంకా అన్ని రకాలుగా కూడా డిజర్వ్డ్ దానికి మన అర్హులు రానున్నటువంటి రోజుల్లో కూడా మరిన్ని సేవలు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాన్నగారికి అత్యంత ఆప్తులు ఆత్మీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణగారు ఈ కార్యక్రమంలో నేను నాతో పాటు కొంతమంది వాలంటీర్స్ చర్చ్ వాలంటీర్స్ తెగదంబులు చేసుకొని మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చేయాల్సిన ఆ యొక్క సహాయాన్ని అందచేయటం వారిని ఆదుకోవటం ఇవన్నీ జరిగింది. ఒకరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్ ఖాళీ లేదు, అతనేమో మూలుగుతా ఉన్నాడు, సావు బ్రతుకులో ఉన్నాడు. అయితే అప్పుడు నాకు తెలిసింది ఇలాగ బెడ్ ఖాళీ లేదు, అందువరకు ఆయన బయట పడేశారని చెప్పి విన్నాను. ఆ పిల్లలు కూడా వాళ్ళిద్దరు చిన్నపిల్లలు ఏడుస్తూ ఉన్నారు డాడీ కావాలని. వెంటనే నా జోబులో ఉన్న 100,000 రూపాయలు తీసి వాళ్ళకి ఇచ్చి ఇక్కడ ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చి ఆ ప్రాణాన్ని రక్షించడం జరిగింది. ఇదంతా గొప్ప కోసం చెప్పట్లేదు, కానీ ఈ యొక్క సేవని గుర్తించి నేను ప్రయత్నం చేయలేదు, కానీ కొంతమంది బిషప్లు ఈ యొక్క నేను చేసే సేవలన్నింటినీ దగ్గర ఉండి గమనించి ఈ ఇంగ్లాండ్లో ఉన్న ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారికి తెలియపరిచి నాకు అవార్డు ఇప్పించడం జరిగింది. ఢిల్లీలో మొన్న జరిగింది. అయితే మన రాష్ట్ర నాయకుల చేత ఈ అవార్డు తీసుకోవడానికి ఇష్టపడ్డాను. ఈరోజు ఆ కార్యక్రమాన్ని దేవుడు జరిగిస్తున్నాడు, దేవునికి మహిమగలుగాక. ఇంకా మన మంత్రి గారు రావటం ఇంకా ఎక్కువ దేవుని పని చేయడానికి, ఇటువంటి పేదవాళ్ళకు సహకరించడానికి, ఆపదు కాలంలో పరిగెత్తడానికి ఒక ప్రాచుర్యం కింద ఉంటుందని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. దేవుకున్నారా ఈ సర్టిఫికెట్ ప్రపంచవ్యాప్తంగా 100-150 మందికి ఇచ్చినట్టుగా నాకు తెలిసింది. దాంట్లో నన్ను ఒక్కడిగా చేర్చి ఈరోజు ఈ సర్టిఫికెట్ బహుమానాన్ని పొందడానికి దేవుడు దయచేశాడు.
सो इंका दागिन संघ तरफ मंजु मंजु सेवा कार्यक्रम चेयर आशपड़ मंजु समारी।